టీడీపీ కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా? ఆ ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు చేసి కొత్త పథకాలను పొందుపరచాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, ఆ భయంతోనే ఇప్పటికే వైసీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారని, కొన్ని కొత్త పథకాలను దాంట్లో పొందుపరచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా ఈ కూటమి మేనిఫెస్టో చూశాక జగన్మోహన్ రెడ్డిలో జంకు మొదలైందా, అందుకే కొత్త పథకాలను తెర మీదక తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇంకా నయం 10వ తారీఖున మేనిఫెస్టో ఇస్తే బాగుంటుంది. ఇంకెవరు కాపీ కొట్టలేరు, ఇంకొకళ్ళు రిలీజ్ చేయలేరు, నేనే ఆఖరి అన్నట్లుంటది. ఆల్రెడీ మేనిఫెస్టో ప్రకటించారు కదా, అందుకే అంటున్నా. ఆయన ప్రకటించారు, చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏదో అండపిండ బ్రహ్మాండం ఉంది అనే ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. అసలే అనుమానస్తుడు. ఆ అనుమానస్తుడికి తోడు పక్క నుంచి అటొక చెంపదెబ్బ ఇటొక చెంపదెబ్బ పడుతున్నాయి రోజు. ఏది చెల్లెళ్ళు ఒకవైపు ఏమో తెలుగుదేశం వాళ్ళు చెంపదెబ్బలు వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉంటే ఈ పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరయ్యి అసలుకే మోసం వచ్చిందేమో, నేను అసలు మేనిఫెస్టోనే సరిగ్గా చేయలేదేమో అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి దానిలో ఇంకొన్ని అబద్ధాలు ఆడదాము అని చెప్పి మొదలెట్టాడు. పైగా ఈయనకి సన్నాయిలు నొక్కడానికి ఇక్కడ హైదరాబాద్లో ఒక మేధా ఉన్నాడు, నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే, టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గనక అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది అని ఆయన చెప్పారు. మరి పోయిన టర్మ్లో 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అలా అప్పులు పాలవడానికి కారణం ఏంటి అనే మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన ఎందుకు చెప్పలేదంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తున్నాడు కాబట్టే ఆయన ఆ మాట అన్నాడు. మరి ఆ మేధావికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, అసలు ఆ రాష్ట్రంలో అప్పులు ఎందుకు జరుగుతున్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మేనిఫెస్టో వల్లనే ఇన్ని అప్పులు జరుగుంటాయా అనే ఉద్దేశంతో, అసలు ఎలక్షన్స్ అనుకున్న దానికంటే ముందే, అంటే వీళ్ళందరూ మేనిఫెస్టోలు తీసుకొచ్చేటప్పుడే అందరికీ నేను చెప్తున్నా, ఒక మేధావిగా చెప్తున్నా, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్గా నేను చెప్తున్నా ఏంటి అంటే, మీరు ఈ గీతని దాటొద్దు. ఈ గీత దాటితే శ్రీలంక అవుతుంది. అందరూ ఈ గీత యువతలు ఉండటానికే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి మనము అనే ఒక మాట పెద్ద మనిషి తరహాగా అని ఉంటే చాలా ప్రమాణంగా ఉండేది, అందరం చప్పట్లు కొట్టేవాళ్ళం. మరి ఈ నాగేశ్వర్ గారు ఎప్పుడు మాట్లాడారు? తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి నా మేనిఫెస్టో బాగలేదు అని లబలబలబలబ ఆడిపోతుంటే ఆ బాధని చూడలేక తెలుగుదేశం మేనిఫెస్టో బాగలేదు అని మాట్లాడడం నాగేశ్వర్ గారు, అంటే దొంగలకి నీళ్లు మొయ్యేసే వాళ్ళు అంటే ఇట్లానే ఉంటారు. ఆయనకి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం ఆయనకు కనిపించలా ప్రొఫెసర్ నాగేశ్వర్కి. ఏంటది, అంతమంది రైతుల్ని రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తే ఆ భూములతోటి రాజధాని నిర్మించాలి అని అనుకుంటే ఆ రాజధానికి అసలు ఆ భూమి ఎట్లా సరిపోతుంది, ఇంకా కావాలి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పు కనిపించలా మీకు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రాజధానిని ఈటుపుచ్చి 3 రాజధానులనే పల్లవి ఎత్తుకుంటే మీకేం అనిపించలా. మద్యపాన నిషేధం తీసుకొస్తాను దశల వారీగా అని చెప్పి 24 నాటికి మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టి అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఓట్లు అడుగుతాను చెల్లెమ్మ అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాటలు మీకు వినిపించలా. వినిపించుంటే గనక
మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు హెచ్చరించలేకపోయారు ఒక ప్రొఫెసర్ హోదాలో? ఏమని అసలు నువ్వు చెప్పిందేంటి, నువ్వు ఇప్పుడు చేస్తున్నదేంటి, అసలు బ్రాండ్లు ఎందుకు మార్చావు? ఇప్పుడు షావాలెస్ బ్రాండు, ఇంకోటి రకరకాల బ్రాండ్లు ఉంటాయి, అవన్నీ ఏంటి? ఆర్ఎండీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం జరిగి క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత వచ్చిన బ్రాండ్లు అవి. ఇప్పుడు ఈయన అర్జెంట్గా డిస్టిలరీస్ కొనుగోలు చేసి ఈ మందు మీద కూడా డబ్బు సంపాదించాలి అని, సొంతానికి, రాష్ట్రానికి కాదు సొంతానికి సంపాదించాలన్న కాంక్షతోటి మూతపడిపోయిన డిస్టిలరీస్ కొని అక్కడ ఎచ్చి పచ్చిగా తయారవుతున్న కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతుంటే ఆడవాళ్ళు వాళ్ళ తాళిబొట్లు తెగిపోతుంటే మాట్లాడలా. మరి ఈ సదరు మేధావి ఆ రోజు కూడా మాట్లాడాలి కదా. ఈరోజు ఇసుక దందాల గురించి ఎంతోమంది మాట్లాడాము, ఎన్నో చెవుల్లో ఇల్లు కట్టుకుని మాట్లాడాము. ఎవరు ఇట్లాంటి మేధావులు ఎవరు మాట్లాడలా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మేము మాట్లాడింది కరెక్ట్ అని. ఏం చెప్పింది? అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, తక్షణం ఆపండి ఇసుక తవ్వకాలు అని చెప్పి, పర్యావరణానికి పూర్తి విధ్వంసానికి పూర్తిగా చేయూతనిచ్చేలాగా ఉందది అని చెప్పి. మరి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం కదా, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ప్రొఫెసర్ గారు అని అడుగుతున్నా నేను. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఈ మేనిఫెస్టో గురించి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి మాట్లాడటం అనేది మీరు అర్ధసత్యాలు మాట్లాడుతున్నట్లేగా. అర్ధసత్యాలా లేకపోతే పూర్తి అసత్యాలా మీరు మాట్లాడేవి? మీకు ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద? ఒకనొక సందర్భంలో ఎప్పుడో అమిత్ షా గారు మిమ్మల్ని కలిశారు, నాకు సహాయం చెయ్యండి, నా తాలూకు మనుషులకు కూడా సహాయం చెయ్యండి అని మీరు అడిగుంటారు, మిమ్మల్ని అడుగుంటారు. అందుకే ఇవాళ మీ రూట్ ఇలా సపరేట్ అయ్యింది అని చెప్పి నేను భావిస్తున్నా. మరి ఆ ప్రొఫెసర్ గారే చెప్పారేమో, ఆ మేనిఫెస్టో ముందు నీ మేనిఫెస్టో వెలవెలబోతుంది, నువ్వు ఓడిపోతావు అని చెప్పి కొత్త మేనిఫెస్టో తయారు చేయమని చెప్పారేమో. ఆయన మాట్లాడడం మొదలెట్టిన తర్వాతే మేనిఫెస్టోల గురించి జగన్మోహన్ రెడ్డికి గుబులు స్టార్ట్ అయినట్టుంది. అందుకే ఇప్పుడు ఇంకొక మేనిఫెస్టో తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఇది ఈ ఈ మేనిఫెస్టోల గోల ఎలా ఉంది. అంతేగాని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమి నష్టపోయారు, ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఎంతమంది వలస వెళ్ళిపోతున్నారు, ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంటే ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవటం చేతగాక నువ్వు కేవలం గంజాయి ఇంపోర్ట్కు మాత్రమే తీర ప్రాంతాన్ని వాడుతున్న నీ పరిస్థితి గురించి ఇవాళ దేశం మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇది ఆంధ్ర నుంచే వచ్చింది అనే పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడేమైపోయారు ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడకుండా? ఇన్ని జరుగుతూ ఉంటే ఇవన్నీ వదిలేసి ఇంకా మాట్లాడాలంటే ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు పోయినసారే. మరి ఉచిత కరెంటు ఇస్తానన్నప్పుడు అది మన రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభావం చూపదా అని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఎలాగో ఇవ్వలేదు అది వేరే విషయం, కానీ అప్పుడు కూడా మీరు స్పందించాలిగా. అప్పుడు స్పందించకుండా ఇప్పుడు స్పందించడం వెనక మాల మీ ఆంతర్యం ఏంటి? మీరు పక్షపాత మేధావిలాగా ప్రతిపక్ష మేధావి నుంచి పక్షపాత మేధావిగా అయ్యారా? వామపక్ష మేధావి అనుకునేవాళ్ళు మిమ్మల్ని, వామపక్ష మేధావి నుంచి మీరు పక్షపాత మేధావిగా రూపాంతరం చెందారని అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎందుకు మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? మీ వ్యాఖ్యల్ని నిజం చేయటం కోసమే ఆయన, అంటే నా మేనిఫెస్టో బాగాలేదు అని అనే ఒక అనుమానం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కోసం పరుగులు పెడుతున్నాడు. ఈ కొత్త మేనిఫెస్టో వస్తే దీనంత ఆత్మహత్య సదృశ్యం ఇంకొకటి లేదు. మామూలుగా అంటారు కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని. ఎందుకంటే ఒకసారి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అసలు ఇంకా పాత మేనిఫెస్టో గురించే మాట్లాడుతున్నాం మనం. ఇంకా పాత మేనిఫెస్టో తీసుకొచ్చి దాని ద్వారా ఎన్నికయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఆ మేనిఫెస్టో ప్రకారం నువ్వు ఏమీ చెయ్యలేక చెయ్యక పక్కన పడేసేసిన మేనిఫెస్టో గురించి ఈరోజు మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు ఇంకొక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ మేనిఫెస్టో పనికిరాదని ఇంకో మేనిఫెస్టో తీసుకొచ్చి
ఏంటి ఎవరి చెవులో పూలు పెడదామని? ఇంతకంటే ఇంకేమి లేదు. ఓటమి భయము ప్రస్ఫుటంగా జగన్మోహన్ రెడ్డి మొహంలో కనిపిస్తుంది. అందుకే ఈ మాటలన్నీ. పైగా ఈ అవిభక్త కవలలు అంటారు కదా, వాళ్ళని గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, నాయుడమ్మ గారని. ఆయన సర్జరీలు చేసి అవిభక్త కవలలు విడదీస్తూ ఉంటారు. అయితే ఆయన లాంటి చేయి తిరిగిన సర్జన్లకు కూడా విడదీయడానికి వీలుగానంత అవిభక్త కవలలు ఇవాళ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, మామూలుగా అవిభక్త కవలలు ఒకే తల్లి కడుపున ఒకేసారి పుడతారు. కానీ ఈ అవిభక్త కవలలు మట్టుకు వేరువేరు ప్రాంతాల్లో పుట్టారు, వేరువేరు తల్లులకు పుట్టారు, వేరువేరు తల్లులకి వేరువేరు కాలాల్లో పుట్టారు. అంటే ఒక 40 సంవత్సరాలు, ఒక 20-25 సంవత్సరాలు తేడాలో కలిసి పుట్టారు. ఇది విధి విచిత్రం అనమాట. ఆ ఇద్దరు ఎవరంటే కేసీఆర్ అన్ను జగన్మోహన్ రెడ్డి. ఈ అవిభక్త కవలలు ఎలా మాట్లాడుతున్నారు మనం మొన్న కూడా విన్నాం. ఏంటంటే ఆయన వైజాగ్లో ఏం మాట్లాడతారో కేసీఆర్ ఖమ్మంలో అదే మాట్లాడతారు. ఈ అవిభక్త కవలలు మాట్లాడడం వెనకమాల కూడా, ఇలాంటి మాటలు వెనక కూడా, మరి ఈ అవిభక్త కవలలు వెనక మిత్రుడు కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే ఉన్నారేమోనని మనం అనుకోవచ్చు. ఈ మేనిఫెస్టోలు గోల ఎలా ఉంది అసలు? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రచారాలు చేసుకునే సమయం ఇది. మీ మేనిఫెస్టోని ప్రజలకు అర్థం చేయించే సమయం ఇది. ఈ టైంలో మీరు ఇంకో మేనిఫెస్టో అంటున్నారు అంటే ఇంతకంటే దివాళా కోరుతాను ఇంకోటి లేదు. అసలు మీకు ఈ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి పిహెచ్డీ ఇవ్వాలి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.